ఇగో ఇంకొక వార్త వచ్చింది ఒకసారి చూడండి, దిశా పత్రికల రుణమాఫీకి మొబైల్ యాప్. నేను రుణమాఫీకి సంబంధించిన వార్తలే చెప్తా, అవే మాట్లాడదాం, అదే ఇవ్వాలి, వేరే ఏ వార్తలు చెప్పా. అయితే రుణమాఫీకి మొబైల్ యాప్ ఎందుకు ఇచ్చారో ఒకసారి చూద్దాం, అర్థమవుతుంది మీకు కూడా. నేరుగా రైతుల ఇండ్లకే వ్యవసాయ అధికారులు, నేను కూడా చెప్పిన కదా, వ్యవసాయ అధికారులు ఇండ్లకి వస్తారు, వాళ్ళే వెరిఫై చేస్తారు, వానికే ఉన్నది బాధ, మనం టెన్షన్ పడద్దు. మంత్రే చెప్పిండు, అధికారులే చెప్తా ఉన్నాడు. సో వచ్చిన ఫిర్యాదులు యాప్ లో అప్లోడ్, ఆ యాప్ లో అప్లోడ్ చేస్తారట, వీలైనంత తొందరగా పరిష్కరించే ప్రయత్నం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి అంటూ ఇవ్వ రెండో పత్రికలు ఉంది. నేనేమంటున్నా, ఈ మొబైల్ యాప్లు గిబైల్ యాప్లు ఏం తెలుస్తాయో రైతులకి, పాపం నాకు ఫోన్ చేయడానికే దాన్ని ఆడుతురు, కష్టపడుతురు. నా నెంబర్ కింద కనపడితే నా నెంబర్ చూసి ఫోన్ చేయడానికే బాధ అవుతుంది వాళ్ళకి, అంటే దొరకలేదో లేకపోతే అందుబాటులో ఉండలేదో లేకపోతే నెంబర్ ఇలా ఈ లైవ్ కరెక్ట్ గా ఏ టైంకి వస్తుందో తెలియని వాళ్ళు చాలా మంది రైతులు ఉన్నారు. వాళ్ళకి మొబైల్ యాప్ తోనే ఏం పని, ఎట్లా తెలుస్తుంది అంటే ఇగో ఆయన ఏం చెప్పాడో చూద్దాం, మీకు ఇది క్లారిటీ ఉండాలి. లబ్ధి పొందని రైతుల గ్రీవెన్స్ త్వరలో పరిష్కారం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ ఇగో 2 లక్షల లోపు రుణం ఉండి అన్ని వివరాలు సక్రమంగా ఉన్నా మాఫీకి నోచుకొని రైతుల కోసం త్వరలో ఒక మొబైల్ యాప్ ని తీసుకొస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో రుణమాఫీలో టెక్నికల్ ఇబ్బందులపై మంత్రి లోతుగా చర్చించారట. ఎంత లోతుగా చర్చించుంటే ఇప్పుడు తెలుస్తుంది మనకు. 2 లక్షల వరకు రుణం తీసుకున్నప్పటికీ మాఫీ కానీ 4,24,873 మంది ఉన్నారు. ఒకసారి ఈ నెంబర్ చూడండి, ఇగో 2 లక్షల లోపటి కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయినటువంటి మాఫీ 8,00,000 మంది అంటే 4,24,873. అందుకే ఎవ్వరు బాధపడద్దు, భయపడద్దు, టెన్షన్ పడద్దు, వెయిట్ చేస్తే సాల్వ్ అవుతుంది. అరే నువ్వు ఒక్కళ్ళు ఉన్నవా, మా ఊర్లో 4 ఉండరు, మా ఊర్లో 10 మంది ఎవరు చేయరేమో అని భయపడకుండ్రి, 4,24,000 మంది ఉన్నారట, అన్ని ఖాతాల వివరాలను సేకరించారట. ఇక్కడ వీటిని మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖకు అందిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత 1,24,545 ఖాతాల్లోని 41,322 మంది ఖాతాల వివరాలను సరిదిద్దినట్టు వివరించారు. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్న ఇగో 1,24,000 కంప్లైంట్స్ వస్తే వాటిని 41,322 మందికి అన్ని ఖాతాలని సెట్ చేసిరట, సెట్ చేసి వాళ్ళకి అమౌంట్ పడ్డాయట. సో త్వరలో ఈ ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు జమ అవుతాయన్నారు. సారీ, అదే ఈ 41,322 అకౌంట్లు సెట్ అయినాయి, వాటికి డబ్బులు పడతాయట ఇక. సో మిగిలినవి కూడా అయిపోతాయని ఇక్కడ దాని అర్థం అన్నట్టు ఈ వార్త. అయితే ప్రభుత్వం తాజాగా రుణమాఫీ చేసిన తర్వాత బ్యాంకులు కొత్త రుణాలను 10,400 కోట్ల మేర రైతులకు ఇచ్చినట్లు తెలిపారు అంటూ ఇగో ఇది ఏం చెప్తున్నారు చూసిరా, 10,400 కోట్లు ఆల్రెడీ తీసేసుకోవటం మళ్ళా మన మాఫీ అయిన వాళ్ళు. నేనేమంటున్నా అంటే ఐనోళ్ళకే అయినాయి, అయిపోయిన వాళ్ళకే మళ్ళీ అయిపోయినాయి, కానోడు ఎండిపోయినోడు ఎండిపోతా ఉన్నాడు చచ్చిపోతా ఉన్నాడు, ఐనోళ్ళకు మళ్ళా లోన్లు కూడా వచ్చినాయి. చూడు మనకు మాఫీ కాలే, ఆ కేసీఆర్ ముసలోడు ఉన్నప్పుడు మాఫీ కాలే, ఇప్పుడు ఈయన చంక మా అన్న నెత్తి మీద పెట్టుకుంటే ఈయన చేయలేడు, ఇప్పుడు ఈయనది కాకపోతే ఇప్పుడు మళ్ళా భవిష్యత్తులో లోన్ తీసుకుందామంటప్పుడు రాదు మనకు. ఇక్కడ రైతు బంధు వేయలేదు, లోన్ మాఫీ వేయలేదు, పైగా లోన్ కొత్తది తీసుకుందామంటే దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటే మన మాఫీ కాలే, మాఫీ అయిన వాళ్ళకి అయినాయి, వాళ్ళకు మళ్ళా 10,400 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి, మళ్ళీ వాళ్ళు లోన్ తీసేసుకున్నట. ఇది పరిస్థితి. అయితే ఈ యాప్ ఎందుకు అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాప్ లో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఎట్లా వస్తుంది, ఏ ఛాన్స్ ఉంటుంది అనేది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. డెఫినెట్ గా హలో అన్నా.